నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో మాజీ మంత్రి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కిషోర్ చంద్రదేవ్ గారు మన ఏపీలో టీడీపీకి పొత్తు మొగ్గు చూపుతున్నారు కదా పొత్తు కోసం కానీ పొత్తు లేకుండానే నూట అరవై స్థానాలు గెలుచుకుంటారని చెప్తున్నారు అయితే ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మన మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు పొత్తు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై స్థానాలు గెలుచుకోగలుగుతారు కానీ ఎందుకు ఇంతగానో మొగ్గు చూపుతున్నారు పొత్తుల కోసం అని చెప్పేసి సో ఈ అంశాన్ని అసలు మనం ఎలా చూడాలి సార్ కిషోర్ చంద్రదేవ్ చాలా కాలం తర్వాత వినిపించిన పేరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు కానీ గాంధీ కు హైదరాబాద్ రాకుండా కూడా మంత్రి పదవి తెచ్చుకున్న నాయకుడు ఎప్పుడు హైదరాబాద్ గాంధీ కు రాలేదు ఢిల్లీతో పెద్ద రిలేషన్స్ ఉన్న నాయకుడు ఎప్పుడైతే విభజన జరిగిందో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వి విభేదించి టీడీపీలో చేరడం జరిగింది ఇప్పుడు తన టీడీపీలో కొనసాగుతున్నారు టీడీపీలో కొనసాగుతున్న విషయం కూడా చాలామందికి తెలియదు చాలా కాలం తర్వాత అతను ఒకసారి బయటకు వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఇక మనం ఈ అంశానికి వచ్చినట్టయితే పొత్తుల అంశానికి సంబంధించి నూట అరవై సీట్లు గెలవగలదు టీడీపీ పార్టీ అయినా ఎందుకు పొత్తుల కోసం వెళ్తున్నారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో చరిత్ర చూసుకున్నట్టయితే సెంటిమెంట్ అనుకోవాలో లేదంటే ఏదో అనుకున్నప్పటికీ పొత్తులు పెట్టుకున్న సందర్భంలో సక్సెస్ అయిన సందర్భాలు మనకు కనిపిస్తాయి ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెండోసారి మొదటిసారి టీడీపీ అధిక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ పార్టీలో ఆ విభజన జరిగి పార్టీ చీలిపోయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దీని రెండోసారి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీతో పొత్తుంది అప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సందర్భంలో కార్గిల్ వారు రావడం జరిగింది ఒక్కొక్కటితో వాజ్పేయి ఓటుపోవడం జరిగింది ఆ సానుభూతి ఇక్కడ పనిచేయడం జరిగింది టీడీపీకి సీట్లు రావడం జరిగింది బీజేపీకి కూడా ఎక్కువ స్థాయిలో ఆరు స్థానాలు రావడం జరిగింది ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు అప్పుడు పెద్ద సీట్లు అన్నట్టు ఆ విధంగా రెండోసారి కూడా అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బీజేపీతో పొత్తు వాళ్ళు రావడం జరిగింది మనం ఈ స్టేట్ విడిపోయిన తర్వాత ఉమ్మడి స్టేట్లోనే ఒంటరిగా పోటీ చేయడం జరిగింది ఒంటరిగా ఎప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఒంటరిగా పోటీ చేయడం జరిగింది ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అదే మాట అన్నారు చంద్రబాబు నాయుడిని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవగలదని చెప్పినప్పటికీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐ సిపిఎం ఈవెన్ దో టీఆర్ఎస్తో కలిపి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడిగా ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఓడిపోవడం జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి రావడం జరిగింది తదనంతరం కూడా మనం చూసుకున్నట్టే తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ద్వారా పొత్తు పెట్టుకున్నప్పటికీ గెలవలేకపోయాడు ఇక్కడ రెండు వేల తర్వాత తర్వాత రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన సందర్భంగా మహాకూటమిగా ఏర్పడి టీడీపీ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ టీడీపీ అప్పట్లో తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డిని ఓడించడానికి పెట్టుకోవడం జరిగింది కానీ అక్కడ సక్సెస్ కాలేదు అదొక్క సందర్భంలో సక్సెస్ కాలేదు ఇక మనం రాష్ట్రం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా పోటీ చేయకపోయినప్పటికీ తను ఏం చేశాడంటే బయట నుంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది అప్పుడు బీజేపీ అలాగే చూసుకుంటే టీడీపీ పొత్తుకు బయట నుంచి సపోర్ట్ ఇవ్వడం ద్వారా మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొదటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావడం జరిగింది తర్వాత ఏదైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం జరిగింది తను రెండు మంత్రి పదవులు పొందడం జరిగింది తదనంతర కాలంలో ఎన్డీఏతో విభజించడం జరిగింది బీజేపీతో పోరాడడం జరిగింది ఆ పోరాట సందర్భంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకో పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉంది అవును సార్ ఏపీలో ఏపీలో పొత్తు పెట్టుకోలేదు తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కానీ ఏపీలో పొత్తు పెట్టుకోకుండానే ఒంటరిగా వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేయడం జరిగింది బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం జరిగింది బీజేపీకి నూట కంటే తక్కువ సీట్లు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ ఒక సీట్ ఓడిపోవడం జరిగింది ఒక సీట్ సీట్ భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది మనం ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఏదైతే కిషోర్ చంద్రదేవ్ ఒంటరిగా పోటీ చేసినా నూట అరవై సీట్లు వస్తాయని చెప్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడులో ఒక భయం ఉన్నట్టుగా భయమో సెంటిమెంటో అనుకోవచ్చు మనం పొత్తుల ద్వారా వెళ్తేనే సక్సెస్ అవుతాం అంటే ట్రాక్ రికార్డు చూసుకుంటే ఒక సెంటిమెంట్ చూసుకుని చూస్తున్నట్టు కనిపిస్తుంది దాంతోపాటుగా పవన్ కళ్యాణ్తో చాలా కాలం నుంచి కలిసి పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్ర టీడీపీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ టీడీపీ భాగస్వామి కానప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు అక్కడ ఢిల్లీలో ఎన్డీఏతో కూడా కలిసి పనిచేస్తున్నారు ఈ మూడు పార్టీల పొత్తు అయితే ఏర్పడలేదు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని ఇప్పుడు వార్తా కథనాలు వెలువడుతున్నప్పటికీ ఇప్పటికైతే ఆ పొత్తుకు సంబంధించిన క్లారిటీ రాలేదు బీజేపీ పొత్తు ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది ఈ కిషోర్ చంద్రజేవ్ చెప్తున్నది ఏంటంటే నూట అరవై సీట్లు అనేది పెద్ద మార్జిన్ చెప్తుండే అది మామూలుగా ఎందుకంటే నూట ఐదు సీట్లలో నూట అరవై అంటే మామూలు విషయం కాదు ఆయన ఏ అంచనాతో చెప్తున్నారు అనేది చూడాలి అంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉందా జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత ఉంటే వ్యతిరేకత ఉండొచ్చు ఓడిపోయే పరిస్థితి ఉండొచ్చు కానీ అంత తోటి ఓడిపోతారా ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినప్పుడే ఇంత పెద్ద భారీగా వచ్చింది అంటే ఫస్ట్ టైం వచ్చిన ముఖ్యమంత్రి ఈనే అని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటిది ఒకటి జరిగింది ఇంతవరకు ఎప్పుడు జరగలేదని కూడా చెప్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మన కిషోర్ గారు చెప్పేది ఏంటంటే నూట అరవై స్థానాలు గెలుచుకోగలుగుతారు వితౌట్ ఎనీ అంటే పొత్తులు లేకుండా అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదైతే అంశం వచ్చిందో పొత్తుల గురించి ఫస్ట్ నుంచి కూడా టీడీపీ నేతలలో జనసేనతోని కూడా పొత్తు అసలు ఇష్టం లేదు కాకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేనతో పొత్తు అని అంటున్నారు అండ్ ఇప్పుడు ఏదైతే బీజేపీ ఇది కూడా వచ్చిందో అప్పుడైతే చాలా మంది వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు మాట్లాడడం కూడా జరిగిందని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అయితే ఏదైతే అన్యాయం చేసిందో బీజేపీ కూడా అంతే అన్యాయం చేసింది ఏపీ ప్రజలకు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు సో ఇందులో వాస్తవం ఉందంటారా అసలు మరి ఖచ్చితంగా అక్కడ బీజేపీ కాంగ్రెస్ అనేది ప్రధాన దోషులుగా ముద్దయలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి కూడా భావిస్తున్నారు అందుకే వాళ్ళకి థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లా నోటా కంటే తక్కువ ఓట్లు వస్తున్న సందర్భాన్ని మనం చాలా సందర్భంగా సరే ఇట్లే ముఖ్య కారణం తెలంగాణలో అప్పట్లో కొంత తక్కువ సీట్లు వచ్చినాయి తక్కువ సీట్లు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ మొదట్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎక్కువ సీట్లు ఇలా కేటాయించాల్సిన టీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ కో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎక్కువ సీట్లు కేటాయించాల్సి వచ్చింది సీట్లు కూడా తక్కువ తక్కువనే వచ్చాయి కానీ ఏపీలో ఎక్కువ సీట్లు రావడం జరిగింది పెద్ద పెద్ద నాయకులు ఉండడం జరిగింది మనం ఇప్పుడు ఆ నాయకులందరూ కూడా మనం చూసుకున్నట్లయితే కొంతమంది నచ్చిన వాళ్ళు రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డితో కొంతమంది బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు వెళ్ళడం జరిగింది కొంతమంది అతనితో జూనియర్తో కలిసి పనిచేయడం ఇష్టం లేక హర్షకుమార్ కానీ ఇప్పుడు మనం చెప్తున్న కిషోర్ చంద్రదేవి టీడీపీలో చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మన ఉండవాళ్ళ అరుణ్ కుమార్ న్యూట్రల్ కూడా ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు తెలంగాణ ఏపీలో ఉండడం జరిగింది వాళ్ళంతా న్యూట్రల్గా ఉన్న సందర్భంలో కిషోర్ చంద్రదేవ్ వ్యాఖ్యల్ని మనం మరో కోణంలో చూసినట్టయితే కిషోర్ చంద్రదేవ్ మొదటి నుంచి కూడా బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తి ఎన్డీఏకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి నాయకుడు కాంగ్రెస్ పార్టీ బ్లడ్ ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కోపం ఉంది ఇక్కడ టీడీపీ అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉందని చెప్పి అప్పుడు ఆయన చెప్పిన ఇంకొక రీజన్ ఏంటంటే అప్పట్లో ఎన్డీఏ విధానాలకు చంద్రబాబు నాయుడు పోరాడుతున్నాడు మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సందర్భంలో నేను వచ్చి టీడీపీలో చేరానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ అంశం నచ్చినట్టుగా కనిపించలేదు కిషోర్ చంద్రదేవ్కు మళ్ళీ ఇప్పుడు మొన్న వై మనం చూసుకున్నట్టయితే అమిత్ షా చంద్రబాబు నాయుడు మళ్ళీ తను ఎన్డీఏకి దగ్గర అవుతున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేని సందర్భంలోనే కిషోర్ చంద్రదేవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్తో పొత్తున్న సందర్భంగా ఎప్పుడు కూడా ఇంత వ్యాఖ్యలు చేయలేదు ఇది ఒక ఈ రోజు నుంచి కాదు గత ఆరు నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటారు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తారు కలిసే తిరుగుతున్నారు ఇప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు కిషోర్ చంద్రదేవ్ చేయలేదు ఎప్పుడైతే బీజేపీ అంశం తెరపైకి వచ్చిందో బీజేపీ బీజేపీ అలాగే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం కిషోర్ చంద్రదేవ్కి ఇష్టం లేనట్టుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు మనం పొత్తు లేకున్నా ఉన్న నూట అరవై సీట్లు గెలవగలుగుతాం కాబట్టి ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ